మేడం ఇది కొంచెం సీరియస్ సబ్జెక్ట్, సినిమాతో సంబంధం లేదు, మీరు అలా రెస్పాండ్ అవ్వ తలుచుకోకపోతే పక్కన పెట్టేసేయండి. ఓకే రాజు, థ్యాంక్ యూ. ఇప్పుడు వన్ మంత్ అనే కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది. ఏంటిది వన్ మంత్ అని కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది? మన మనోజ్ గారు కూడా దాని మీద పెద్ద ఫైట్ చేస్తున్నారు. ఒక చిన్న పాపని అబ్యూజ్ చేసి, చైల్డ్ అబ్యూజ్, ట్రోలర్స్, రోస్టర్స్ అని చెప్పేసి ఒక వన్ మంత్ అని ఒక ఛానల్ వాళ్ళు, మన మనోజ్ గారు కూడా దాని మీద చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నారు. అంటే మాకు తెలిసి మంచి ఫ్యామిలీ అంటే ఓన్లీ సినిమాలే కాదు, సొసైటీలో ఉన్న గుడ్ కూడా వాళ్ళు గుడ్ కోసం ఫైట్ చేస్తారు, బ్యాడ్ని అపోజ్ చేస్తారు. సో మీ తమ్ముడు మా హీరో మనోజ్ గారు ఇలా మంచి విషయాలు ఇంత బాగా రెస్పాండ్ అవుతున్నారు, దీని మీద మీ కామెంటు, ఇలాంటి ట్రోల్స్ని ఎలా ఆపాలి, సమాజాన్ని బ్యాడ్ చేసే వీళ్ళని ఎలా ఆపాలి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అండి నాకు బాధ వేస్తుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇంత ఇంత నెగటివిటీతో కూడా ఉన్నారా అని. బట్ ఐ ఆల్సో ఫీల్ వాళ్ళకి రోటీ కప్డా మఖాన్ ఈ మూడు ఉంటే వాళ్ళు ఇలా చేయరేమో అని. థంబ్నెయిల్ యూట్యూబ్లో థంబ్నెయిల్స్ చూసి మా అమ్మ నాకే ఫోన్ చేసి నువ్వేంటి నేను ఇక్కడ ఇలా ఇలా చేసావంట కదా అని. అమ్మే నేను నీ దగ్గరే ఉన్నారు కదే, అవును కదా, కానీ ఇలా ఎందుకు రాశారు? ఐ సెడ్ ఫస్ట్ నువ్వు చూడడం మానే, బట్ చూడడం మానేయడం కుదరదు, స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. బికాస్ దిస్ ఇస్ స్టిల్ ఎ న్యూ మీడియం, అందరూ నేర్చుకుంటున్నారు. అందరూ ఎంత సెన్సేషనల్గా పెడితే లక్ష్మీ మంచు స్లాపింగ్ సంబడి అని ఉంది యూట్యూబ్లో, అది మీరు క్లిక్ చేస్తే నేను మీడియా చంద్రకాంత్కి క్లాప్ కొడుతున్నాను. దానికి స్లాప్కి క్లాప్కి తేడా తెలియని వాళ్ళతోటి డిస్కషన్ ఎలా చేయాలండి? చైల్డ్ అబ్యూస్ చేసిన వాళ్ళని అడ్డంగా నరకాలని నా ఉద్దేశం, నడి రోడ్డు మీద నరకాలని నా ఉద్దేశం. 1.3 బిలియన్ పీపుల్ పైగా ఉన్నాం మనం, మనకి మనమే సెల్ఫ్ గవర్నింగ్ చేస్తున్నామండి. వైఫ్ ఆఫ్ రామ్ సినిమా చేసేటప్పుడు నేను పోలీసుల గురించి కనుక్కుంటా ఉంటే, తెలంగాణ వరకు మాట్లాడతాను నేను, అట్లీస్ట్ ఒక 600 and odd మనుషులకి ఒక పోలీస్ ఆఫీసర్ అంట. ఒక 6,000 మంది కానీ మనం బయటకు వెళ్తే ఏమైపోతారండి? మనల్ని మనం గవర్న్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం ముందుకి. సో ఇలా తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఆవును తిన్నారనో, ఎవరో ఒకరు హిజాబ్ వేసుకున్నారనో, ఎవరో ఒక మతాన్ని కరెక్ట్ చేస్తున్నారనో అని బాధపడమాకండి. ఒక మనిషిని మనిషిగా చూడనప్పుడే వాళ్ళని నిందించాలని నేను అంటున్నాను. మా గురించి ఎందుకు ట్రోల్స్ వస్తాయి, ఎందుకు ఇవి వస్తాయంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి. మాకు పొలిటికల్గా ఉండడం రాదు. మా నాన్న ఎప్పుడు అన్నారు, ఏదైనా అన్యాయం జరుగుతుంటే ముందుకెళ్ళి ఫైట్ చేయండి అని. మమ్మల్ని చూసి ఇంకో 100 మంది వస్తారని. ఎవరో ఇంట్లో కూర్చొని వాళ్ళ టైప్ కొట్టుకునే వాళ్ళ గురించి నేను ఆలోచించడం కరెక్ట్ కాదు. సో మనోజ్ ఏది చేసినా ఆలోచించి ఎంత ఎమోషనల్గా ఇంపల్సివ్గా ఉన్నా కూడాను ముందుకొచ్చి ఫైట్ చేస్తే ఒక ధైర్యం అని వస్తుంది నార్మల్ మనుషులకు కూడా. అందుకే నాకున్న ఈ ప్లాట్ఫామ్, ఈ వాయిస్ని నేను తక్కువ అంచనాగా చేయను. ఈరోజు 33 స్కూల్స్ ఓపెన్ చేసాం మేము యాదగిరి గుట్టలో. ఈ 2022 నుంచి ఇప్పటి వరకు 84 గవర్నమెంట్ స్కూల్స్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టాం. అక్కడికి ఎందుకు వెళ్ళి పెడుతున్నారండి? ఇక్కడ పెడితే మీకు ఇంకా ఎక్కువ మీడియా కవరేజ్ ఉంటుంది కదా అని. నేను మీడియా కవరేజ్ గురించి ఆలోచిస్తే యాదగిరి గుట్ట దాకా నేను వెళ్ళి చెయ్యాలా? నాకు బలహీన వర్గాలకి హెల్ప్ చేయాలంటే నాకు ఇష్టం. మా నాన్నకి నాకు ఒకటే ఒకటి తేడా, ఆయన గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారు, నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను. ఆయన బయటకు వచ్చి ఏదో ఒకటి సాధించాలనుకో ఉండకపోతే నేను కూడా మోదుగులపాల్యంలో రైతు బిడ్డగానే మిగిలిపోయేదాన్ని. అది తక్కువ అనట్లేదు నేను, కానీ అందరికీ ఒక ఆపర్చునిటీ ఉండాలి అన్న ఉద్దేశంతో నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి పనిచేస్తున్నాను. ఊరిని బాగు చేయనక్కర్లే, ఒక బడిని బాగు చేస్తే చాలు, వాళ్ళే ఊరిని బాగు చేస్తారన్న నమ్మకం నాకు. సో ఇట్స్ రియలీ హార్ట్ బ్రేకింగ్, నేను వినలేదు ఇది ఇంకా. బికాజ్ నేను చూడడం మానేశానండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ న్యూస్ చూడడం మానేశాను. అప్లోడ్ వరకే కానీ మళ్ళీ కామెంట్స్ చూస్తే రాత్రి భోజనం చేయలేను తెలుసా? ఎందుకు ఇంత ఇంత హర్ట్ఫుల్గా మాట్లాడతారు, యునో, వ్యక్తిగతంగా మా ఫ్యామిలీని అంటారు, మా అమ్మని అంటారు, నా కూతుర్ని అంటారు. వెనక్కి తిరిగి నేను కానీ నిన్న అనడంలో ఎంతసేపు పడుతుంది చెప్పు. మీకు లేరా అమ్మలు, మీకు లేరా కూతుర్లు? మేము ఏం చేసినాం, ఒక 10 మందికి మంచి చెయ్యాలి, మిమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యాలని అనుకుంటున్నాం, కానీ మీ డబ్బులు మేము కొట్టేయట్లా, మోసాలు చేయట్లా, వాళ్ళ వెనకాల పడండి మీరు.
మేమేదో కళాకారులు, మేము కలమ్మ తల్లిని నమ్ముకుని ఉన్న వాళ్ళం. మేము ఈరోజు ఉంటాము, రేపు ఉంటామో లేదో తెలీదు. జనాలకి ఎన్ని రోజులు నచ్చుతామో అన్ని రోజులే మేము పనిచేయగలుగుతాం. సో సొసైటీలో ఏది బాగాలేదు అన్నప్పుడు నిలబడడానికి ఎవరో ఒకరు ఉండాలండి. అందరూ నా బ్యాంక్ బ్యాలెన్స్లనే చూసుకుంటే ఇంకా సమాజం ముందుకెలా వెళ్తుంది? మాలాంటి వాళ్ళు కూడా ఉండాలి మరి. లక్ష్మి గారు, ఆదిపర్వం ట్రైలర్ అనేది చాలా ఎంగేజింగ్ ఉందండి. సో ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు ఏ పర్టికులర్ పాయింట్కి మీరు హుక్ అయ్యారు? అంటే ఈ స్టోరీలో మీరు ఆల్రెడీ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేశారు మీ పాస్ట్లో కూడా. సో ఈ ఆ మూవీస్కి ఈ మూవీస్కి డిఫరెన్స్ ఏంటి? ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశానండి. అంటే సెవెన్ డిఫరెంట్ గెటప్స్, డిఫరెంట్ ఒక 25 ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. అండ్ మనకి అమ్మోరు లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఈ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్స్ అని చాలా ఎంగేజింగ్గా ఉంటాయని నా నమ్మకం. సో అందుకే ఐ చూస్ దిస్ ఫిల్మ్.